ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ అనిత పత్తిపాటి. సో గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ కదండి, జస్ట్ నేను ఇప్పుడు బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయింది. ఇంకా నేను ఋత్విక్కి కొంచెం అంత హెల్త్ బాగాలేదండి, తనని స్కూల్కి పంపించలేదన్నమాట. అండ్ లవ్కి అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే చిన్న వర్క్ ఉండి వేరే ఊరికి వెళ్ళాడు, అంటే విజయవాడ వెళ్ళారనమాట. ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. సో కొంచెం అంత టైట్గా ఉంది, తిరిగి అంటే మొన్న వెళ్ళాము, మళ్ళీ వచ్చాము, మళ్ళీ వెళ్ళాము. ఆ నైట్ ఋత్విక్కి కొంచెం అంత హెల్త్ బాగాలేక అట్లా ఉన్నామన్నమాట. సో ఈ రోజైతే బ్లాగ్ ఇప్పుడే నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో కొంచెం అంత ఏంటంటే, చూసారు కదా వర్షం అండి, ఫుల్ రెయిన్ అనమాట, చూసారా? సో నేను చూపిస్తాను. నిన్నటి నుంచి కూడా రెయిన్ స్టార్ట్ అయింది, చాలా హెవీగా పడుతుందన్నమాట. ఇంకా నేను 2 డేస్ అంటే నేనంతా కూడా ఇంట్లో లేను. మొన్న కూడా మళ్ళీ వెళ్ళి వచ్చి ఇట్లా ఉండేసరికి ఇల్లంతా చాలా మెస్సీ ఉంది. ఇంకా ఈరోజు థర్స్డే, అంటే ఈరోజు శుక్రవారం అండి. సో మార్నింగ్ అయితే పూజ చేయలేదు. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. అత్తే వాళ్ళ ఇంట్లోనే నైట్ మేము పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి లవ్కేని అక్కడ వదిలిపెట్టి ఋత్విక్ని ఇంటికి తీసుకొచ్చాను నేను. ఇంకా తనకి టాబ్లెట్స్ అవి వేసి పడుకోబెట్టడం. ప్రాబ్లం అంటే ఏం లేదండి, జస్ట్ మోషన్స్ అట్లాగా, ఫుడ్ కొంచెం వేరేలాగా అయిందనమాట, దానివల్ల బాగుంది. సో జస్ట్ అట్లా మార్నింగ్ అట్లా ఉండింది. ఇంకా నీరసంగా ఉండేసరికి నేను స్కూల్కి పంపించలేదు, ఇంటికి తీసుకొచ్చాను. సో ఇంక నేనైతే రైస్ పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే నేను ఒక సూపర్ రెసిపీ కదా, అది నేను చేసింది కాదు, వేరే వాళ్ళు నాకు పంపించారండి. దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను ఈరోజు టేస్ట్ చూడాలి అనుకోవట్లేదు, ఆల్రెడీ మొన్న ఒకసారి టేస్ట్ చూశానండి, సూపర్ ఉందన్నమాట. సో అది ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది, అండ్ టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అదేంటంటే, నాన్ వెజ్లో మనం చాలా ఆవకాయ అంటే ఫేవరెట్ అయిన వాళ్ళు ఎవరూ ఉండరండి. ఆంధ్రాలో అయితే కారం, స్పైసీ, ఊరగాయలు అంటే అంత ఇష్టం అనమాట. సో అన్నీ చూసుంటాము, బట్ నేనైతే ఇది తినడం అయితే ఫస్ట్ టైం అండి. చికెన్ ఆవకాయ అంటాం కదా, సో చికెన్ ఊరగాయ. సో ఒక దగ్గర ఆన్లైన్లో తీసుకున్నాను, తను నాకు పంపించారు. సో తన దగ్గర చాలా అంటే చాలా, ఎంత టేస్ట్ అండి, సూపర్ ఉందన్నమాట. అసలు నేను తింటుంటే వేడివేడి అన్నంలో, బట్ ఇప్పుడు నేను తినట్లేదు. ఈరోజు థర్స్డే కదా, అండ్ పూజ కూడా చేసుకోవాలి. సో వచ్చి చాలా డేస్ అయింది, వీడియో చేద్దాము. ఆల్రెడీ వీడియో షూట్ చేసి పెట్టున్నాను, ఎలా ఉంటుంది ఏంటి కలర్ కానీ ఇవన్నీ కూడాను. చాలా అంటే చాలా బాగుందండి, డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. సో మనం అన్నీ కూడా టేస్ట్ చూస్తుంటాం కదా, ఎవరైనా తెలియని వాళ్ళైతే ఒకసారి తెప్పించుకొని టేస్ట్ చూడండి. 500 అండి దాని ప్రైస్ అయితే, 500 ఉంటుంది మనకి. నేను తన నంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వెంటనే మీరు తనని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే తను మనకి ఏంటంటే అండి, నార్మల్గా బయట ఈవిడ పంపించే వాటిలో స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా బయట మనకి అక్కడ అంటే చేసేసి వంటలు వాళ్ళతో చేసేసి అంటే మంచి ఆయిల్ వేయకుండా, మంచి ఇలాంటివి వేయకుండా కొంచెం అంత కల్తీగా తయారు చేస్తారు. బట్ ఈవిడ ఏంటంటే, మనం ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా తను స్వయంగా చేసి, ఎవరిని కూడా వంట వాళ్ళని తనే చేసి మనకి కొరియర్ చేస్తుంది ఫ్రెష్గా. సో నేను తెప్పించి ఇప్పుడు 4-5 డేస్ అయింది. సో అది ఇంకా మంచి మంచిగా టేస్ట్ వస్తుంది. నిన్నేమో నేను తిన్నాను ఒకసారి, ఇంకా మంచి టేస్ట్ వచ్చింది అనమాట. సో మనకి 1/2 కేజీ వచ్చేసి 500 అండ్ కేజీ వచ్చేసి 900 అండి. ఇందులో కూడా 2 వెరైటీస్ ఏమో ఉన్నాయి. నేనైతే ఒక వెరైటీ తెప్పించుకున్నాను, ఇదైతే సూపర్ ఉందన్నమాట, మంచిగా స్పైసీ స్పైసీగా మంచిగా ఉందన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీరు. వాళ్ళ అంటే నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాను, తప్పకుండా ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ నాకు తెలిసంటే ఇలాంటి టేస్ట్లు అనేవి మనం ఒక్కసారైనా చూడాలండి. సో మర్చిపోకుండా ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ నేను చికెన్ ఆవకాయ పికిల్ అనేది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. సో నేనైతే ఇది ప్యాకింగ్ మనకి 3-4 డేస్కి వచ్చేసిందండి, చాలా సేఫ్టీగా 3 కవర్స్లో మనకి ప్యాకింగ్ వస్తుంది అనమాట. ఆయిల్ కదా, మనకి ఆయిల్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తను మనకి స్వయంగా చేసి పంపిస్తారండి. ఈ పచ్చడిని మనం ఒక 2-3 డేస్ అండ్ ఒక 5 డేస్ వరకు కూడా అలా ఉంచితే ఇంకా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే, నేను తెచ్చినప్పుడే కొంచెం అంత టేస్ట్ చూసి కొంచెం గట్టిగా అనిపించింది ముక్క. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఏంటంటే, అందులో ఉన్న కారం కానివ్వండి అన్నీ కూడా దాంట్లో పడిపోయి మనకి చికెన్ ముక్క కూడా మంచిగా స్పైసీగా అయిపోయింది. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మీకు కూడాని. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నేను ఈ స్క్రీన్ మీద కూడా నంబర్ అనేది స్క్రోల్ చేస్తాను, వెంటనే తనకి డీటెయిల్స్ అన్నీ కూడా
తనని అడిగి తెలుసుకోండి. చంద్రా గారండి తనది, తన కాంటాక్ట్ నంబర్ అండ్ అన్ని కూడా ఇస్తాను. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా మనకి చేసి పెట్టారు. సో మిస్ చేసుకోకుండా ఎవరు కూడా ట్రై చేయండి, ఒక్కసారైనా టేస్ట్ చూడండి. సో వేడి అన్నంలో కనుక వేసుకొని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. నేను ఒక 4 డేస్ బ్యాక్ ఏమో తిన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. చూసారు కదా, నిజంగా ఫ్రాంక్లీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా మనం పప్పుచారు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఇంకా నంచుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రాన్స్ అయితే ఇంకా బాగుంటాయి, మంచిగా టేస్ట్ ఉంటుంది. అండ్ డెలివరీ ఛార్జెస్ అయితే మనకే పడుతుందండి. ఇది వచ్చేసి 1/2 కేజీ 500 అనమాట. చికెన్ బోన్లెస్ ఉంటుందండి, బోన్ కాదు, బోన్లెస్. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మనం తెచ్చుకున్న తర్వాత ఒక 3-4 డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తే, టేస్ట్ చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. నేను చూడండి తింటుంటే మంచిగా మనకి ఒక నెయ్యి వేసుకుని ఒక చికెన్ని, అసలు నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. తింటున్నప్పుడు మీ అనుభూతి కూడా అట్లనే ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడికైనా ఏ కంట్రీకైనా కానీ మనకి డెలివరీ అనేది వెళ్తుంది. బట్ ఎక్కడికైనా వెళ్ళాలి, దూరం అట్లా వెళ్ళాలి అనుకుంటే డెలివరీ ఛార్జెస్ అనేవి మీవే ఉంటాయండి. ఎక్కడికైనా కానివ్వండి, డెలివరీ ఛార్జెస్ అనేవి మీవే ఉంటాయి. ఇంకా చికెన్ పికిల్ అయితే 1/2 కేజీ 500, మనకి కేజీ అయితే 1000 రూపీస్ వరకు పడుతుంది, 900, ఇట్లా 900 పడుతుందండి. సో ఇంకా మీకు మరికొన్ని డీటెయిల్స్ కోసం చంద్ర గారి నంబర్ అనేది ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా టైం వస్తే, ఇప్పుడు నేను 12:30కి మీతో మాట్లాడాను కదండి, ఆ చికెన్ పికిల్ క్లిప్ అంతా కూడాని ఒక 2-3 డేస్ బ్యాక్ నేను షూట్ చేశాను. సో అది ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను అనమాట. చాలామందికి యూజ్ అవుతుంది కదా, మీ అందరూ టేస్ట్ చూడాలి అనుకుంటే డెఫినెట్లీ చూస్తారు అని చెప్పేసి. టైం వచ్చేసి ఇప్పుడు మనకి 12:31 అవుతుందండి. సో నేను ఇంకేంటంటే ఇక్కడ బాగా వర్షం అండి. నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసరికి ఫుల్ రెయిన్ అనమాట. ఎట్లా ఉందో చూడండి. అప్పటికి కొంచెం ఇంటి ముందంతా కూడా క్లీన్ చేశాను, ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఇది వచ్చేసి శుక్రవారం రోజు ఆఫ్టర్నూన్ అండి నేను చూపించబోయేది ఇప్పుడు. సో ఎంత హెవీ వర్షం అంటే అంత హెవీ వర్షము, ఇంతకుముందు పడుతుండింది కదా సేమ్ టు సేమ్ అట్లానే పడతా ఉండింది అనమాట. బట్ మేము వెళ్ళేటప్పుడైతే ఎప్పుడు కూడా వర్షం లేదండి, తప్పించుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకైతే ఈ రోజు అయితే ఎక్కడికి లేదండి, జస్ట్ ఇంట్లో రిలాక్సింగ్గా కూర్చోవడమే అనమాట. రెస్ట్ తీసుకుంటాను, వెళ్తూనే ఉన్నాము. అండ్ రేపు కూడా ఇంకొకటి ఉండాలేమో, బట్ నేను ఇంకేమీ షూట్ చేయలేండి. మీకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఏంటి అనిపిస్తుంది కదా, అందుకని నాకు కూడా బోర్ అనిపిస్తుంది షూట్ చేయడానికి. ఇంకా మీకు అనిపించదా? సో నేను ఇంకా వర్షం అంతా కూడా చూపిస్తూ ఉన్నాను ఇలా ఉంది అని చెప్పేసి. చూసారు కదా ఇట్లా పడతా ఉందన్నమాట ఫుల్ రెయిన్. సో ఋత్విక్కి అంటే మోషన్స్ కదా, మోషన్స్ ఎవరికైనా అయినప్పుడు మనము ఈ విధంగా అండి మజ్జిగ అన్నం పెట్టినట్లయితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అనమాట. అంటే మందులు వేయిస్తాము కదా సిరప్స్, అవి వేసినప్పుడు కొంచెం పల్చగా మజ్జిగలాగా అంటే పెరిగే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి మజ్జిగలాగా వాళ్ళకి ఒక 4-5 ముద్దలు పెట్టినా కానీ చాలా మంచిగా అంటే వెంటనే కూడా మోషన్స్ అనేవి కట్టుకుంటాయంట. సో నేనైతే ఎప్పుడు పిల్లలకి ఇలానే చేస్తానండి. సో ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మీకు అంటే చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. సో వేడివేడిగా అన్నం వండేశాను అండ్ ఋత్విక్ ఇప్పుడు అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే అండి, నేను కూడా ఇంకా ఆవకాయ ఉంది, పెరుగు ఉంది. సో ఇంక నేను ఒక్కదాన్ని అయితే ఏం వండుకోలేదు ఈరోజు. సో అలాగే చికెన్ ఊరగాయని చూసారు కదండి, మొన్న నేను షూట్ చేశాను అనమాట ఆ క్లిప్ అనేది. సో ఈరోజు మీకు షేర్ చేశాను అండ్ చాలా బాగుందండి టేస్ట్ అనేది. సో ఆవిడ ఎంత బాగా నీట్గా మనకి చేసి పంపిస్తుంది అంటే ఆవిడ ఒక్కటే కష్టపడి అసలు ఎట్లా వేస్తుందో, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. బట్ ముక్క అయితే కొంచెం అంత గట్టిగా ఉంది. సో మనము తినాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి. ఆ టేస్ట్ చాలా బాగుంది, స్పైసీగా పర్ఫెక్ట్గా అన్నీ కుదిరాయన్నమాట. సో ఆవి నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అక్కడ వీడియో చూపించేటప్పుడు పైన కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఇంకా తన కాంటాక్ట్ అవ్వండి, ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కనుక్కొని తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి. అన్నింటినీ కూడా ఆస్వాదించాలి మనకు ఉండే ఈ చిన్న లైఫ్లో, నా ఒపీనియన్ అనమాట అది, నేను అలాగే అనుకుంటాను. సో ఇక్కడైతే ఋత్విక్కి పెట్టేసి లౌక్యను ఎందుకు తీసుకురాలేదండి అండి, లౌక్య ఇద్దరు ఉంటే నేను చూసుకోలేను అనమాట. అంటే ఋత్విక్కి బాగా కొంచెం నీరసంగా ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నారంటే అనుకోండి నాకు అస్సలు అంటే వాళ్ళని పట్టుకోలేను. సో ఇంక అందుకని చెప్పేసి లౌక్యని అత్తయ్య వాళ్ళు ఉంచుకుంటామన్నారు. ఇంకా ఋత్విక్ అక్కడ ఉంటే సిరప్స్ వేయడం ఇవన్నీ కూడా అత్తయ్యకి సరిగ్గా తెలియదు కదా, అందుకని చెప్పేసి ఋత్విక్ అక్కడ, లౌక్య అక్కడ, ఋత్విక్ ఇక్కడ ఉన్నారు. ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తామండి. అండ్ చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్లీ నేను షేర్ చే అంటే మీ అందరికీ క్లియర్ చేస్తానండి.
క్లియర్ చేసి చాలా అంటే చాలా డౌట్స్ పడుతున్నారు. మీ అత్తయ్య వాళ్ళు మీరు ఎందుకు కలిసి ఉండరు అది ఇది అని చెప్పేసి మొన్నటి వీడియోలో నేను క్లియర్ చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం ఏంటంటే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, చెప్తామా వద్దని చెప్పేసి. అంత సీక్రెట్స్ అయితే ఏం లేవండి, జస్ట్ నార్మల్గా అందరికీ ఉండేవి. సో దాన్ని అయితే ఒక స్పెషల్ వీడియోలాగా, అంటే స్పెషల్ కాదు, ఒక వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్దాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే ఋత్విక్కి రైస్ అనేది రెడీ అయిపోయింది, అంటే మజ్జిగ అన్నం తనకి పెట్టేసిన తర్వాత. ఇంకా బయటైతే బట్టలు ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలంటే మళ్ళీ ఈవినింగ్ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఎందుకు ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను కదా, ఇప్పుడే చెప్పను అని చెప్పేస్తా ఉంటే థ్రిల్ ఏముంటుందండి, చెప్పకుండా చేస్తేనే బాగుంటుంది అందుకని చెప్పేసి ఏం చెప్పట్లేదు. సో చూసారు కదా, ఈ విధంగా పల్చంగా పెట్టాలండి పిల్లలకి. ఇంకొంచెం పల్చగైనా పర్లేదు, వాళ్ళ ఫుడ్ తీసుకోకపోయినా కానివ్వండి, చిన్నపిల్లలకు కూడాను మనం మిక్సీలో వేసి పట్టించండి, చాలా త్వరగా మోషన్స్ అనేవి రిలీఫ్ ఉంటుంది అనమాట. నేను చిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అలా చెప్పేవాళ్ళు అనమాట ఋత్విక్కి అప్పుడు. సో ఇదండి, సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నేను ఇంక వెళ్ళి ఋత్విక్కి ఫుడ్ తినిపించేస్తాను. సో ఇంకైతే నేను ఈవినింగ్ అండి, ఈవినింగ్ 4 అయిపోయింది అనమాట. నేను ఋత్విక్కి అన్నం పెట్టేసిన తర్వాత మజ్జిగన్నం బాగా తిన్నాడు తను, ఓకే అండి, బాగా త్వరగా తగ్గిపోయాయన్నమాట, బాగా నిద్రొస్తుంది. బట్ ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదండి, మొబైల్ చూస్తా, వీడియోస్ ఇవి ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నాను అనమాట. ఇంకా ఈలోపు అయితే ఈవినింగ్ అయిపోయింది, కొన్ని బట్టలు ఆరాయి, కొన్ని బట్టలు ఆరలేదండి, చాలా ఉన్నాయన్నమాట. నేను అంతకు ముందు రోజు వేసి వెళ్ళిపోయానా, కొంచెం బాగా హెవీగా వర్షం పడేసరికి అక్కడ చల్ల అంటే వర్షానికి గాలికి వచ్చి చినుకులన్నీ కూడా పడిపోయాయన్నమాట, అన్నీ చల్లగా ఉన్నాయి. కొన్ని కొన్ని ఆరిని మాత్రం తీసి ఇట్లా మడతలు పెట్టుకుంటా ఉన్నాను. సో ఫ్రెండ్స్, శుక్రవారం రోజు ఈవినింగ్ అయితే నాకు ఇట్లా ఉందండి, టైం ఇప్పుడు 4:30 అనమాట. నేను ఇంకా అంటే ఇల్లంతా హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను, అండ్ ఇప్పుడు ఇంకా పూజ చేసుకోవాలి నేను, కొంచెం అంతా ఫ్రెష్ అప్ అయ్యి. సో ఇంకా అదైతే నేనేం షూట్ చేయలేదులేండి, ఇంకా లెంత్ ఎక్కువ అయిపోయింది, చాలాసార్లు షూట్ చేశాను. ఇంకైతే నేను దీపం ఎలా పెట్టుకుంటాను ఇదంతా కూడాని, సో నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. డైలీ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటే డైలీ ఒకేలాగా అనిపిస్తాయి వీడియోస్ అనేవి. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఏమీ షూట్ చేయట్లేదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను ఈ బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం కాఫీ అవి తాగి రిలాక్స్ అయిన తర్వాత ఇంకా అలా ఓకే అని అయితే ఈరోజు తీసుకురాండి, మావయ్య రేపు తీసుకొస్తారేమో, లేదంటే ఈవినింగ్ అయినా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ అయితే విజయవాడ వెళ్ళినారని చెప్పాను కదా, తను వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది, 10-11 అట్లా అవుతుంది అనమాట, దూరం కదా, ఇంకా అక్కడ వర్క్ చూసుకొని వస్తారు. సో ఇలా ఉందండి ఈరోజు ఈవినింగ్ అయితే, ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోలేదండి, ఇక్కడ నుంచి కొంచెం అంత మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి, తర్వాత వచ్చి ఒక చిన్న క్లిప్ మీతో మాట్లాడతాను. ఓకేనా, thank you.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడి వరకు నేను అన్నీ కూడా కొంచెం కొంచెం అట్లా క్లీన్ చేశానండి. ప్లేట్స్ అవి ఇవి ఉన్నాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్గా కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట. సో కొంచెం అంత రిలీఫ్ అనిపిస్తుంది కాఫీ తాగుతూ ఉంటే, అందుకని చెప్పేసి అలా చేస్తున్నాను. అండ్ ఇంకా నైట్ ఆఫ్టర్నూన్ కూడా నిద్ర అస్సలు పట్టలేదండి. ఇంకా వర్షం అయితే బాగా హెవీగా పడతా ఉండింది. ఇంకా బట్టలు ఎక్కడ అక్కడ ఉన్నాయి, ఎట్లాగా ఏం చేయాలా అని చెప్పేసి, ఇంకా బట్టలు అంటే వర్క్ అయితే ఎక్కువేం లేదు. సో జస్ట్ నేను కట్టుకున్న శారీస్ ఇవి, పిల్లలవి ఎక్కువ ఇప్పేసున్నారు కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అంతే, ఇంకా నేను వేసిన బయట వేసినవి కూడా కొంచెం అంత అవి పాడైపోయాయి. ఇంకా దానివల్ల అంతకు మించి వర్క్ అయితే ఏమి లేదు. సో ఆడవాళ్ళకి ఇట్లా ఇంట్లో ఎక్కడ అక్కడ ఉంటే అస్సలు నిద్ర పడదండి, నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. బట్ మనం అది నీట్గా పెట్టుకోవాలంటే డే అంతా కూర్చోకుండా రెస్ట్ తీసుకోకుండా చేసుకుంటా ఉంటేనే హౌస్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ అందులోనూ పిల్లలున్న హౌస్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. అది పిల్లలున్న వాళ్ళకే తెలుస్తుంది, నార్మల్గా కామెంట్స్ చేసే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇక్కడైతే నేను కాఫీ తాగి రెస్ట్ తీసుకుంటున్నాను. అండ్ ఋత్విక్ అయితే టీవీ చూస్తున్నాడండి, పర్లేదు తనకి హెల్త్ అయితే పర్ఫెక్ట్లీ బాగుంది. కొంచెం అంత నీరసంగా ఉన్నాడు, తనకి గ్లూ ఇలాంటివి ఉంటాయి కదా ORS ఇవన్నీ కూడా మా హస్బెండ్ తీసిచ్చి వెళ్ళారనమాట. ఓకే ఋత్విక్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను, ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.